హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శ్యామ్ టెక్ ఇన్ఫో. ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి అందరూ అడుగుతూ ఉన్నారు, అన్న ఈ 10,000లో ఏ మొబైల్ కొనాలి, 15,000లో ఏ మొబైల్ కొనాలి, 20,000లో ఏ మొబైల్ కొనాలి అని అందరూ అడుగుతున్నారు. నేనైతే అందుగురించి ఈ వీడియో అయితే చేస్తాం జరిగింది. మీరైతే కామెంట్ చేయండి, కామెంట్ చేసిన కంటెంట్ బట్టి ఆ వీడియో చేస్తాం అయితే జరిగింది. ముందుగా మీరైతే మా ఛానల్ చూసినట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. లైక్ చేస్తాం వల్ల ఛానల్ బూస్ట్ అయితే అయ్యిద్ది, అందరికీ వెళ్తాం అయితే జరిగిద్ది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా సో దాపిస్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ మొబైల్ వచ్చి పోకో M3 అనమాట. ఈ మొబైల్ కూడా మనకి 10,500 అయితే రిలీజ్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది. ఇందులో 4GB ర్యామ్, 64 వచ్చేసరికి మనకి 10,500 అయితే పెట్టారు. దీంట్లో హై ఎండ్ మోడల్ అదే అనమాట. దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి క్వాల్కమ్ 660 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ మొబైల్ కూడా 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే యూజ్ చేశారు. మనకు 10,000లో హయ్యెస్ట్ 18W అనమాట. కాకపోతే ఇందులో క్వాల్కమ్ 662 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. కొంచెం గేమింగ్ కాకుండా పేరెంట్స్కి అయితే బాగా యూజ్ అయ్యింది పోకో M3. మీరైతే ఇదైతే గుర్తు అయితే పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చి Redmi 9 Prime అనమాట. ఇది కూడా 4GB RAM, 64GB వచ్చేసరికి మనకి 10,000 అయితే కరెక్ట్గా 9999 అయితే పెట్టారు. ఇది కూడా 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో అయితే వస్తుంది. ఇది 5,000 బ్యాటరీతో వస్తుంది. అలాగే దీంట్లో ఫుల్ HD డిస్ప్లే అయితే యూజ్ చేశారు. అలాగే ఇది మనకి G80 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇందులో క్వాడ్ కెమెరా సెటప్ ఉండిద్ది. ఈ మొబైల్ కూడా ఒక లుక్ అయితే ఇవ్వచ్చు. Redmi 9 Prime నేను అనుకుంటుంది ఏంటంటే ఇందులో బెస్ట్ మొబైల్ అంటున్నాను. 10,000లో నాకు ఇది ఫస్ట్ మొబైల్. నెక్స్ట్ మొబైల్ కూడా చెప్తాను. నెక్స్ట్ మొబైల్ వచ్చి రియల్మీ Narzo 30A అనమాట. ఇది కూడా 4GB RAM, 64 అయితే ఉంది. ఇందులో ప్రాసెసర్ వచ్చేసి G85 ప్రాసెసర్ అనమాట. కాకపోతే దీంట్లో మైనస్ ఏంటంటే మనకి డిస్ప్లే అయితే దెబ్బేసాడు. డిస్ప్లే దెబ్బ ఎందుకు వేసాడంటే ఒకటి పెంచితే ఒకటి తగ్గియాలని బడ్జెట్లో అన్ని మంచిగా లాంచ్ చేస్తున్నాడు రియల్మీ వాడు. అలాగే మనకి 10,000లో తక్కువలో బెస్ట్ గేమింగ్ మొబైల్ వచ్చి రియల్మీ Narzo 30A, G85 ప్రాసెసర్. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి 18W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే యూజ్ చేశారు. ఇది కరెక్ట్గా 10,000 అయితే ఉంది. అంటే ఇప్పటి వరకు నేను 3 మొబైల్స్ చెప్పాను, అవన్నీ ఓన్లీ 10,000 లోపలే అనమాట. ఇప్పుడు 11 నుంచి 15 లోపల మొబైల్స్ అయితే తెలుసుకుందాం. ఈ మొబైల్ నేమ్ వచ్చేసరికి రియల్మీ Narzo 30 అనమాట. 30A వేరే, 30 వేరే. ఇందులో మనకి 12,000కి ఒకటి వచ్చి 14,000కి అయితే ఉంది. 4GB RAM, 64, 128 వచ్చేసరికి మనకి 12,000కి అయితే దొరుకుతుంది. ఇందులో ప్రాసెసర్ వచ్చేసరికి G85 ప్రాసెసర్, అంటే G95 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. Narzo 30A వచ్చేసరికి G85 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇందులో G95 తక్కువ, అంటే మనకి 12,000కే G95 ప్రాసెసర్ అయితే వీళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తాం అయితే జరిగింది. ఇందులో బ్యాటరీ విషయానికి వచ్చేసరికి మనకి 5,000 బ్యాటరీ MAH ఇచ్చారు. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్, 30W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే యూజ్ చేశారు. 30W మనకి 12,000కి మనకి 30W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే దొరుకుతుంది. అలాగే దీంట్లో డిస్ప్లే వచ్చేసరికి ఫుల్ HD డిస్ప్లే అనమాట. డిస్ప్లే అయితే చాలా అంటే చాలా బాగుంది. అలాగే స్పీకర్ కూడా బాగుంది. ఇది ఒక బెస్ట్ మొబైల్. నేను ఎన్నో మొబైల్స్ చెప్పను, కొన్నే చెప్తాను. అవి నాకు నచ్చిన మొబైల్స్, అందరికీ నచ్చిన మొబైల్స్. మీరైతే ఇందులో అయితే చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి శాంసంగ్ గెలాక్సీ F22. ఇది కూడా G80 ప్రాసెసర్తో వస్తుంది. దీంట్లో బ్యాటరీ వచ్చేసరికి 6000 బ్యాటరీ, MAH బ్యాటరీ. అలాగే దీంట్లో 27W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే యూజ్ చేశారు. ఇది 12,500కి అయితే దొరుకుతుంది. ఈ మొబైల్ శాంసంగ్ నుంచి ఒక మొబైల్ కావాలనుకుంటే నార్మల్ యూస్కి ఈ మొబైల్ అయితే సజెస్ట్ చేసుకోండి. అలాగే మనకి నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ నుంచి అనమాట. ఇన్ఫినిక్స్ కూడా ఈ మధ్యన మంచి మొబైల్స్ అయితే లాంచ్ చేసింది. ఇంతవరకు ఏంటంటే ఇన్ఫినిక్స్ 10,000 లోపల లాంచ్ చేసేది. కాకపోతే ఇప్పుడు మాకు ధైర్యం ఉంది, మేము పోరాడదామని మనకి 20,000 వరకు అయితే మొబైల్స్ అయితే లాంచ్ చేస్తాం అయితే జరిగింది. ఇందులో నేను చెప్పేది ఏంటంటే ఇన్ఫినిక్స్ Note 10 అనమాట. Note 10లో 90Hz రిఫ్రెష్ రేటు ఉంది. G85 ప్రాసెసర్ యూజ్ చేశారు. కెమెరా కూడా చాలా బాగుంది, 48MP అయితే ఇచ్చారు. ఇందులో 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంది. బ్యాటరీ వచ్చేసరికి మనకి 5,000 బ్యాటరీ అయితే ఉంది. దీని ప్రైస్ కూడా సేమ్ 12,500 అయితే ఉంది. అలాగే నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మొబైల్స్ గురించి అయితే చెప్తాను. Realme 8 అండ్ Realme 8 5G అనమాట. ఈ రెండింటిలో బెస్ట్ అనేది నేను ముందే చెప్తాను. 5G కావాలంటే 5G ఉన్న 5G మొబైల్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ అంటే ఏం లేవు. 8లో ఉన్న
ఫ్యూచర్స్ 5G లో అయితే మిస్ అయినాయి. ఏమేమి మిస్ అయినాయి అంటే చెప్తాను. ఇందిట్లో 5G లో వచ్చేసరికి, రియల్మీ 8 5G లో వచ్చేసరికి 18 వాట్స్ అయితే ఛార్జర్ ఉండిద్ది. ఛార్జర్ ఇందిట్లో వచ్చేసరికి 18 కాకుండా మనకి 30 వాట్స్ ఛార్జర్ అయితే యూజ్ చేస్తున్నారు రియల్మీ 8లో. అలాగే దీంట్లో బ్యాటరీ వచ్చేసరికి సేమ్ అనమాట, 5000 mAh బ్యాటరీ. కాకపోతే రియల్మీ 5G లో మనకి జస్ట్ ఫుల్ HD డిస్ప్లే అయితే యూజ్ చేస్తాం అయితే జరిగింది. అలాగే రియల్మీ 8లో మనకి సూపర్ అమ్లైడ్ అయితే యూజ్ చేస్తాం అయితే జరిగింది. ఇందులో ప్రాసెసర్ వచ్చేసరికి రియల్మీ 8లో వచ్చేసరికి మనకి G95 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రియల్మీ 8 5G లో వచ్చేసరికి డైమెన్సిటీ 700U అయితే యూజ్ చేశారు. దీన్ని బట్టి చెప్పుకోవచ్చు, మనం ఇక్కడే డిసైడ్ చేసుకోవచ్చు G95 ప్రాసెసర్ అనేది బాగా యూజ్ అయింది. ఏంటంటే రియల్మీ 8 అయితే ఇక్కడైతే మీరు రియల్మీ 8 మొబైల్ అయితే తీసుకోవచ్చు. పబ్జీ కూడా సూపర్ అయితే హ్యాండిల్ చేసిద్ది. అలాగే ఫ్రెండ్స్, ఎప్పుడో రిలీజ్ అయిన పోకో X2 అనమాట, దాని మీద ఒక లుక్ అయితే వేయండి. అది కూడా చాలా బాగుంది, 732G ప్రాసెసర్ మీద వస్తే. దాని స్పెసిఫికేషన్స్ నేను చెప్పను, అది ఓల్డ్ ఫోన్ అంటున్నారు అందరం. అందుంచి పేరు అయితే మెన్షన్ చేశాను, మీకు కావాలంటే అది కూడా 15,000 బెస్ట్ మంచి ఫోన్ అని నేను చెప్తాను. అలాగే నెక్స్ట్ మొబైల్ వచ్చి పోకో X3. ఇది మొన్నటి వరకు మనకి 13,000 అయితే దొరికేది, ఇప్పుడు మార్కెట్లో చూసుకుంటే 17,000 అయితే పెంచేసింది. దీని ప్రాసెసర్ వచ్చి 730G అనమాట. దీంట్లో IPCLC డిస్ప్లే యూజ్ చేశారు. కాకపోతే బ్యాటరీ వచ్చేసరికి 6000 బ్యాటరీ, అలాగే 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే యూజ్ చేశారు. దీని రేట్ వచ్చి 17,000. మీరు కావాలంటే తగ్గే కొనుక్కోండి, ఇప్పుడైతే 17,000 అయితే అది ఎక్కువ అని నేను చెప్తాను. అలాగే రియల్మీ 7 అనమాట, రియల్మీ 7 ప్రోలో బెస్ట్ మొబైల్ అయితే చెప్తాను. రియల్మీ 7 వచ్చేసరికి 15,000 అయితే పెట్టడం అయితే జరిగింది. 7 ప్రో వచ్చేసరికి 16,000 పెట్టడం అయితే జరిగింది. ఫస్ట్ డిఫరెన్స్ చెప్పిన, ఇందిట్లో వచ్చేసరికి రియల్మీ 7 వచ్చేసరికి 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటే, రియల్మీ 7 ప్రోలో 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. అలాగే రియల్మీ 7లో IPCLC డిస్ప్లే ఉంది, రియల్మీ 7 ప్రోలో సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. అలాగే దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి రియల్మీ 7లో G95, అలాగే రియల్మీ 7 ప్రోలో 720G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. మిగతా కెమెరా చూసుకుంటే రియల్మీ 7 ప్రోలో అయితే 32 MP ఉంది, రియల్మీ 7లో అయితే 16 MP ఉంది. దీన్ని బట్టి చెప్పుకోవచ్చు 7 ప్రో ఒక 1000 ఎక్కువైనా 7 ప్రో అయితే తీసుకోండి. అలాగే ఇంకో మొబైల్ చెప్తాను, నార్జో 30A ప్రో అనమాట. ఇది మీరు కొనలేరు, అందుంచి పక్కన పెట్టేస్తున్నాం. కొనలేరంటే అది వేస్ట్ అని అర్థం. ఎటు కాకుండా 19,000కి, ఎటు కాకుండా మధ్యలో తెచ్చాడు ప్రైస్ వాడు. ఓ పక్కన అదే 19,000కి మనకి పోకో X3 ప్రో అయితే వస్తుంది. దీన్ని స్పెసిఫికేషన్ చెప్పుకుంటే పోకో X3 ప్రోలో మనకి 860 ప్రాసెసర్, 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తాం అయితే జరిగింది. కాకపోతే ఇది 5G సపోర్ట్ అయితే లేదు. అలాగే మనకి ఇందిట్లో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే యూజ్ చేశారు. అలాగే ఇది మనకి 4500 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. అలాగే దీంట్లో కెమెరాస్ అవన్నీ, స్టీరియో స్పీకర్స్ వస్తుంది. ఇది గేమింగ్ మొబైల్ అని చెప్తున్నారు వీళ్ళు. 860 ప్రాసెసర్, 20,000లో ఫస్ట్ మొబైల్ అనమాట. అలాగే తర్వాత చూసుకుంటే IQ Z3, ఇదైతే బంపర్ అని చెప్పుకోవచ్చు మొబైల్ అయితే. అలాగని మా ఫ్రెండ్స్ ఇద్దరు కొన్నారు, ఒక్కడికైతే బాగానే ఉందని చెప్పాడు IQ Z3. ఒకడికేమో ఫ్రేమ్ డ్రాప్స్ వస్తున్నాయని చెప్పాడు. నేనైతే ఇంకా చూడలేదు, వెళ్ళాక వాడి దగ్గరికి వెళ్ళాక మొబైల్ ఏంటని చూసి అప్పుడు చెప్తాను కొనాలో వద్దో లేదో. ఇప్పుడు ఏంటంటే IQ Z3లో ప్రాసెసర్ 5G అనమాట, 768 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. దీంట్లో మనకి 5000 బ్యాటరీ mAh ఇచ్చినా కానీ 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే యూజ్ చేశారు. అలాగే ఇది రెండు పోకో X3 ప్రో IPCLC డిస్ప్లే, IQ Z3 IPCLC డిస్ప్లే అయితే యూజ్ చేస్తాం అయితే జరిగింది. అలాగే దీంట్లో కెమెరా కూడా రెండు అయితే బాగున్నాయి. పో IQ Z3 కాంప్రమైజ్ అయింది అనమాట. పోకో X3 ప్రోలో వచ్చేసరికి ఫ్రంట్ 20 MP అయితే ఇస్తారు, అలాగే IQ Z3లో వచ్చేసరికి 16 MP అయితే ఇచ్చారు. పర్లా, మనకి ఫ్రంట్ కెమెరా ఎక్కువ పని ఉండదు కాబట్టి లిమిట్. నేనైతే ఇక్కడ సజెస్ట్ చేసేది మీ ఇష్టం అనమాట. గేమింగ్ ఫోన్ కావాలనుకుంటే, పబ్జీ ఆడే వాళ్ళు ఉంటే పోకో X3 ప్రో తీసుకోండి, అలాగే ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళు ఉంటే IQ Z3 తీసుకోండి. ఏంటంటే పబ్జీకి ఎక్కువ గ్రాఫిక్స్ అయితే క్యారీ చేయాలి కాబట్టి క్వాల్కమ్ అయితే క్యారీ చేసిద్ది. క్వాల్కమ్ ప్రాసెసర్ వచ్చేసరికి అది స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ అండ్ HDR ఎక్స్ట్రీమ్ టెక్నాలజీ అయితే సపోర్ట్. ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియో అయితే బాగానే ఎంకరేజ్ చేశారు. ఈ వీడియో కూడా ఎలా ఉందో చెప్పండి, ఈ వీడియో ఎలా ఉందో చెప్తే దాన్ని బట్టి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది సెకండ్ వీడియో అనమాట, లేకపోతే థర్డ్ వీడియో వచ్చాక కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని అని చెప్పండిలే. ఫ్రెండ్స్, మనం గివ్ అవే అయితే స్టార్ట్ చేసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే పక్కాగా షేర్ చేయండి, లైక్ అయితే పక్కాగా చేయండి. లైక్ చేసిన వల్ల మాకు బూస్ట్ అయితే వచ్చింది. ఇంకా ఆల్సమెంత్కు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నేనైతే ఈ మొబైల్స్ చెప్పాను,
ఇందులో వరుసగా ఒకసారి చూసేసుకుందామా, 10,000లో ఏ మొబైల్ కొనాలంటే, మీకు గేమింగ్ కావాలంటే నార్జో 30A తీసుకోండి, అలాగే మనకి రియల్మీ 11,000 నుంచి 15,000 లోపల ఒక మొబైల్ అయితే చెప్తాను, రియల్మీ నార్జో 30A అనమాట, నార్జో 30. అలాగే ఇంకో మొబైల్ చెప్తాను, ఇది వచ్చేసరికి పోకో M3 అనమాట, ఇది రేట్ అయితే X3, ఇది రేట్ అయితే తగ్గించాలి, రేట్ తగ్గించాక మీరు తీసుకోండి, వాళ్ళైతే పక్కాగా తగ్గిస్తారు. అలాగే ఇంకో మొబైల్ చెప్తాను, రియల్మీ 8 అనమాట, ఇదైతే మీరు పక్కాగా అయితే తీసుకోవాల్సిన మొబైల్ గేమింగ్కి. అన్నిటికన్నా ఇప్పుడు చెప్పిన 15,000 లోపల ఉన్న మొబైల్ మీకు నచ్చితే తీసుకుని నన్ను నుంచి ఎక్స్ట్రా చేసి చెప్తున్నాను. నాకు నచ్చింది ఏంటంటే 11,000 నుంచి 15,000లో వచ్చేసరికి మనకి రియల్మీ 8 అయితే సూపర్, అయితే టెక్నాలజీ అయితే బాగుంది, అందులో సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే కూడా ఇస్తున్నారు. అలాగే 16,000 నుంచి 20,000 వరకు మనకి మూడు ఫోన్లు అయితే చెప్తాను, రియల్మీ X7 ప్రో, అలాగే పోకో X3 ప్రో, అలాగే ఐక్యూ Z3. ఈ 3 మొబైల్స్ అయితే సజెస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను ఏ మొబైల్ ఎంత రేట్కి ఉందో, స్క్రీన్ షాట్తో సహా మీకు పెట్టాను, మీరైతే బై చేసుకోవాలంటే. ప్రతి మొబైల్ నేను లాస్ట్లో చెప్పిన మొబైల్స్ లింక్ ఇచ్చాను కింద, మీరు అక్కడ నుంచి అయితే వెళ్ళి బై చేయొచ్చు. అంటే అందరూ అడుగుతున్నారు ఏ మొబైల్ కావాలి, బడ్జెట్ అంటే కొనలేని గురించి 10,000లో చెప్పాను కదా, మీరు ఆ 3 మొబైల్స్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. దానికన్నా ఇంకా తోపు మొబైల్స్ ఇంకా లేవు, కావాలంటే దానికన్నా తోపు మొబైల్స్ ఉన్నాయి, కార్బన్, సెల్కాన్ అవి తీసుకోవాలంటే తీసుకోండి, మిమ్మల్ని ఎవరు కాదంటారు, తర్వాత ఇబ్బంది పడేది మీరే. సర్లే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా నా ఛానల్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంటిల్ దెన్ బై బై.